Hi friends, welcome to Madhvi's Kitchen Tips and Foods. Friends, ee roju nenu enno aushadha gunalu unna ee vamakuni tinatam valana manalo aakali perigi alage arugudalanu merugu parustundi mariyu ajirnanni pogodutundi mari atuvanti divya aushadhamaina ee vamakuto palu rakala vantakalu chesi na videos lo pedatanu prastutaniki ee video lo vamaku roti pachadi ela chesukovalo చేసి చూపిస్తున్నాను. మిగతావి నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. మరైతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే నేను తరువాత పెట్టే వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న వామాకుపై ఇటువంటి సన్నని పురుగులు కూడా ఉంటాయి. కాబట్టి నిదానించి చూసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వామాకును వాటర్లో వేసుకుని కాసేపు ఉంచుకోవాలి. తరువాత వీడియోలో చూపించిన విధంగా వేళ్లతో రుద్దుతూ దుమ్ము ధూళి లేకుండా బాగా వాష్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాసుతో గాను నూనెను తీసుకుని కొద్దిగా వేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ల ధనియాలు, 1½ టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న ఎండుమిరపకాయలను బట్టి కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే 12 ఎండుమిరపకాయలు లేదా 8 నుంచి 10 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకుని వీటన్నిటిని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని రోటిలో వేసుకుని ఉంచుకోవాలి. ఇందాక మనం ఒక చిన్న గ్లాసుతో గాను నూనెను తీసుకున్నాం కదా, ఆ నూనెను ఇంకొంచెం వేసుకోవాలి. తరువాత మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్న వామాకును 4 గుప్పుళ్ళ నుండి 5 గుప్పుళ్ళ వరకు వేసుకోవాలి. వీటిని కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వామాకును చూడటానికి దళసరిగా ఉండి మంచి వాము స్మెల్ వస్తుంది. ఈ వామాకును డైరెక్ట్గా కూడా తినవచ్చు. తరువాత మూత పెట్టుకుని సిమ్లో బాగా మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి దీన్ని వామాకు అని లేదా కర్పూరం ఆకు అని లేదా కపిరెల్ల ఆకు అని పిలుస్తారు. ఈ వామాకుని ఏదో ఒక రూపంలో మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవటం వలన మనం వైరస్ బారిన పడకుండా చేస్తుంది. మరియు ఈ వామాకుని తినటం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు, ఎసిడిటీ, కాన్స్టిపేషన్, ఇండైజెషన్ వంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ విధంగా బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోటీలో 6 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కళ్ళుప్పున వేసుకుని బాగా దంచుకోవాలి. ఇవన్నీ బాగా నలిగిన తరువాత వేగిన వామాకును కూడా వేసుకుని మరొకసారి బాగా దంచుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే 1, అదే చిన్న ఉల్లిపాయలు అయితే 1½ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వామాకుని రెగ్యులర్ డైట్లో ఏదో ఒక రూపంలో చేర్చుకుని తినటం వలన మనకు సీజన్ వారీగా వచ్చే దగ్గు జలుబు బారిన పడకుండా చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చడిలో వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఈ విధంగా బాగా దంచుకోవాలి. తరువాత తాలింపు కోసం అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్రను వేసుకుని వేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ మరియు 4 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేపుకోవాలి. ఈ తాలింపు అంతా వేగిన తరువాత చివరిగా మనం రుబ్బుకుని ఉంచుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వామాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంది. నెయ్యి ఇష్టపడే వాళ్ళు అయితే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.